बीजेपी एमएलए ईटल राजेंदर तीरुनु एंडगट्टारु एमएलसी कौशिक रेड्डी उद्यमकारुल्नि कोट्टिंचिन नीच चरित्र ईटलदनि मंडिपड्डारु देवरायांजल भूमुलनु कब्जा चेसिंदि ईटल कादा अनि प्रश्निंचारु तनपै नोटिकोच्चिनट्लु मात्लाडडं मानुकोवालनि हितवु पलिकारु ప్రజల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకునేది లేదని కౌశిక్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ మేరకు హుజూరాబాద్లో బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు వెల్లువెత్తాయి. 100 మంది బీజేపీ నేతలు కార్యకర్తలు కౌశిక్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరు గెలిచి హుజూరాబాద్ ప్రాంతంలో బీజేపీ శాసనసభ్యునిగా 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలలో ఒక తట్టెడు మట్టి అన్నాయి హుజూరాబాద్ నియోజకవర్గంలో నువ్వు పోసినవా? జవాబు చెప్పు. కుమారస్వామి అనే దళితుడు చనిపోతే, నీకోసం బట్టలు చింపుకొని పనిచేసిన కార్యకర్త చనిపోతే, నువ్వు కనీసం వాళ్ళ ఇంటికి పోయి మందలియకపోయినా రైతు బీమా చెక్ తీసుకపోయి 5 లక్షల రూపాయలు ఆ కుమారస్వామి కుటుంబానికి ఇచ్చిన చాదుకున్నాడో, అదే ఊర్లో గూడూర్లో జక్కు సంపతనిని బీజేపీ కార్యకర్త చనిపోతే నువ్వు కనీసం పోయి పరామర్శించకపోతే ఆ కుటుంబానికి రైతు బీమా కింద కేసీఆర్ నాయకత్వంలో 5 లక్షల రూపాయల చెక్ తీసుకపోయి ఇచ్చిన మిస్టర్ ఈటల, నీ హార్డ్ కోర్ మీ బీజేపీ కార్యకర్త ఇంటికి నర్సింగాపూర్ సమిరెడ్డి ఇంటికి పోయి కేసీఆర్ గారు పంపించిన 116 రూపాయలు చెక్ ఇచ్చిన మిస్టర్ ఈటల, దళితుల భూమిని గుంజుకుంటూ దళిత బంధు రాలేదు అంటూ దళిత బంధు కార్లు ఓపెన్ చేస్తావు, ఇదా నీ పరిస్థితి? నీ సొంత ఊరు సర్పంచ్ అయిన కరాటే సమ్మేని 3rd డిగ్రీ టార్చర్ పెట్టించింది వాస్తవం కాదా? ఈ నియోజకవర్గంలో ఒక మహిళకి ఇబ్బంది కలిగితే నువ్వు పరామర్శించే పరిస్థితిలో కూడా లేని మూర్ఖునివి, మరి నీకు భారత్ మాతాకి జై అనే హక్కు నీకు ఎక్కడుండదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జై శ్రీరామ్ అంటావు, దేవరాజ్యంలా రాముని భూమిని గుంజుకుంటావు. నిన్ను ఖచ్చితంగా ఈ హుజూరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా నిన్ను ఇంటికి పంపించే రోజు దగ్గర పడ్డదని చెప్పి సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నాను.